أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. قل هو الله أحد. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇలా తెలియజేయి, ఆయన అల్లాహ్ నిజ ఆరాధ్యుడు ఒక్కడే. అల్లాహు స్వమద్. అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి అవసరం లేనివాడు. లమ్ యలిద్ వలమ్ యూలద్. ఆయన ఎవరిని కనలేదు, మరియు ఆయన కూడా ఎవరికి పుట్టలేదు. వలమ్ యకుల్ లహు కుఫువన్ అహద్. మరియు ఆయనకు సరి సమానమైనది, పోల్చదగినది ఏదీ లేదు. అల్హమ్దులిల్లాహ్. ప్రేమిక్షకుల సూరతుల్ ఇఖ్లాస్ పారాయణం పూర్తయింది. సూరతుల్ ఇఖ్లాస్ చాలా మహత్తరమైనటువంటి సూరా. ప్రపంచంలో నివసించే ఏ ప్రాంత ప్రజలైనా సరే నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా గురించి ముక్తసరిగా తెలుసుకోవాలి అంటే ఈ సూరాకు మించిన సూరా లేదు. ఈ సూరా అవతరణ నేపథ్యాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మక్కా అవిశ్వాసులు వారి వారి ఇలవేల్పులను, దైవాలను, ఒక కుటుంబాన్ని, ఒక వంశాన్ని అంటగట్టేవారు. కథలు కథలుగా, పుంఖాలు పుంఖాలుగా చెప్పుకునేవారు. ఎప్పుడైతే ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఖూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహు అన్నారో, నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప మరొక దైవం లేదు అని మీరు ప్రకటించండి, ఐహికంగాను మీరు విజయవంతమవుతారో పారలౌకికంగాను సఫలీకృతులవుతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలుపు ఇచ్చారో, తమ్లికుల్ అరబ వల్ అజం, ఈ సద్వచన మహత్య కారణంగా అరబ్బు, అరబ్బేతర ప్రాంతాలు మీ పాదాక్రాంతమవుతాయి అని, మీ హస్తగస్తమవుతాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే పిలుపు ఇచ్చారో, మక్కా అవిశ్వాసులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వంశవృక్షాన్ని, కుటుంబ వివరాలను తెలియజేయమని, ఉన్సుబ్ లనా రబ్బక అని అడగడం జరిగింది. వారి ఈ ప్రశ్నకు సమాధానంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఇఖ్లాస్ను అవతరింపజేశాడు. కనుక ఇప్పుడు విన్న అనువాదం ఏదైతే ఉందో అది వారి ప్రశ్నకు సమాధానంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన పరిచయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా తెలియ చేసాడు. సూరతుల్ ఫాతిహాలో అల్లాహ్ సుబ్హానహు తఆలా తన పరిచయాన్ని తానే చేసుకున్నాడు. సూరతుల్ ఇఖ్లాస్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా తన గురించిన సమాచారాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రపంచ మానవాళికి అందజేయడం జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా అద్వితీయుడు, రెండు కానివాడు, ఒకే ఒక్కడు, ఎవరి అవసరం అక్కరా లేనివాడు. ఆయన దేనికోసము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. సృష్టిలోని చరాచరాలన్నీ ఆయన మీద ఆధారపడి బతుకుతున్నవి. దైవాన్ని కొలవాలి అన్న యొక్క ఆలోచన కలిగిన అనేక మంది ఆస్తికుల్లో ఉన్న ఒక విషయాన్ని ఇక్కడ ఖండించడం జరిగింది. వారు దైవానికి సంతానం ఉంటుంది అని, భార్య పిల్లలు ఉంటారని, సేవకు రాళ్లుగా కన్యలు ఉంటారు అని, ఇలాంటి రకరకాల యొక్క భ్రాంతులకు అపోహలకు గురై వాటి ప్రతిమల్ని తయారు చేసుకొని, లేదంటే ఆయా కాలాలకు చెందిన యొక్క మహాపురుషులు ఎవరైతే ఉంటారో, పుణ్యపురుషులు ఎవరైతే ఉంటారో వారిని దైవ సంతానంగా ఆపాదించి ఆరాధించేవారు. గనుక ఈ విధానాన్ని, ఈ ఆలోచనను, ఈ భ్రాంతిని లం యలిద్ వలం యూలద్, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరిని కనలేదు, అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒకరికి పుట్టను కూడా లేదు అన్న యొక్క స్పష్టమైన సందేశాన్ని ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. అంతేకాకుండా లైస కమిస్లిహి షై, మరి సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఒక మూలం అనేది ఉంటుంది. ఆ మూలంతో వచ్చినాక ఆ వస్తువుని మనం గ్రహిస్తాం, ఒక భౌతిక రూపం దానికి ఉంటుంది. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎలా ఉంటాడు అంటే లైస కమిస్లిహి షై, ఆయన్ను పోలినది ఏదీ లేదు. పోలిక ఉంది అంటే అది నిజదైవం కాదు అన్నక గొప్ప సందేశం అనేది ఈ సూరాలో ఉందన్న విషయాన్ని మనం సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, ఒక సహాబీని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఓ యుద్ధ చర్య నిమిత్తం సహాబాతో పంపించారు. ఆ సహాబీ ఏ నమాజ్ చదివినా, ఏ రకా చదివినా అందులో ఖచ్చితంగా సూరా ఇఖ్లాస్ అనేది పారాయణం చేసేవారు. సహాబా ప్రయాణం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన మీదట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా, ఈ వింత యొక్క అలవాటు ఈయనలో ఉంది, ప్రతి ఒక్క రకాతులోనూ ఈయన సూరా ఇఖ్లాస్ అనేది చదివేవారు అని చెప్పగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు అతన్ని అడగండి అతను అలా ఎందుకు చేసేవాడు అని. ఆయన్ను అడగ్గా ఆయన అన్నారు, సూరా ఇఖ్లాస్ సిఫతుర్ రహమాన్, కరుణామయుని యొక్క వర్ణన సూరతుల్ ఇఖ్లాస్లో ఉంది, కాబట్టే నాకు ఇది ఇష్టము అని ఆ సందర్భంగా ఆయన తెలియజేయడం అనేది జరిగింది. వేరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఈ సూరా పట్ల నీకు గల అమితమైన ప్రేమ నిన్ను స్వర్గంలో ప్రవేశింపజేసింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. శుభవార్త. అలాగే అబూ హురైరా రదియల్లాహు అన్హు గారికి ఉల్లేఖనంలో ఆయన సెలవిచ్చిన మాట ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి గుండా వెళ్ళారు. ఆయన సూరా ఇఖ్లాస్ చదువుతున్నారు. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పారాయణ విని వజబత్ అన్నారు, అతని కోసం తప్పనిసరి అయిపోయింది అన్నారు. ఇంకా అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు వండుకొని వజబత్ అంటే ఏమిటి యా రసూలల్లాహ్ అని విన్నవించుకోగా, వజబత్ లహుల్ జన్న, ఈ సూర పారాయణ మూలంగా అతనికి స్వర్గం అనేది సొంతమైంది అతనికి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ఈ సూరాను నిత్యం మనం పారాయణం చేస్తూ ఎక్కువ శాతం మనం పారాయణం చేస్తూ ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వర్గంలో ఒక బ్రహ్మాండమైన మహలు నిర్మిస్తాడు అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఎవరైతే ఈ సూరాను ఆశాంతం 10 సార్లు అనేది పూర్తి చేశాడో అల్లాహ్ సుబ్హానహు తఆలా అలాంటి వ్యక్తి కోసం స్వర్గంలో ఒక గొప్ప మహలు నిర్మిస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదే విధంగా అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూరాని ఎంతగా ఆయన ఇష్టపడేవారు అంటే ఫజర్ నమాజ్ అనంతరం కూడా ఈ సూరాను చదివేవారు. అలాగే మగ్రిబ్ నమాజ్ తర్వాత కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివేవారు. అలాగే 5 పూటల నమాజ్ తర్వాత కూడా ఈ సూరాని ముఅవ్వజతైన్తో కలిపి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివేవారు. అదేవిధంగా పడక మీదకు చేరి నిద్రకు ఉపక్రమించక ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరా ఇఖ్లాస్ మరియు ముఅవ్వజతైన్ని చదివి చేతుల మీద ఊది పూర్తి శరీరం మీద ఆయన రాసుకునేవారు. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాటను ఒక సహాబీ తెలియజేస్తున్నారు. చాలా చీకటి ఉన్న యొక్క సమయం అది. మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళడం జరిగింది. ఆయన మమ్మల్ని ఉద్దేశించి మీరు నమాజు చదివారా అని ప్రశ్నించారు. దానికి మేము సమాధానం అయితే మేము చెప్పలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సరే మీరు నాకు చెప్పండి అంటే ఏం చెప్పాలో తెలియదు కనుక మేము మౌనం వహించాము. అలా 2-3 సార్లు చెప్పిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు చెప్పండి ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ హువల్లాహు అహద్ని ఉదయం సాయంత్రాలు గనక ముఅవ్వజతైన్తో కలిపి గనక మీరు చదివినట్లయితే మీ సకల వ్యవహారాలను చక్కదిద్దడానికి చక్కబెట్టడానికి ఈ సూరాలు సరిపోతాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. దీన్ని బట్టి ఈ సూరా ఎంత మహత్పూర్వకమైన గనక విషయం అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా అభిమానం లారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి సహాబాను ఓ చోట పోగవ్వమని ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. సహాబా ప్రోగయ్యారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి, నేను ఇప్పుడు మీ ముందర 3వ వంతు ఖురాన్ని చదివి వినిపిస్తాను అన్నారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుల్ హువల్లాహు అహద్ సూరా ఇఖ్లాస్ ఆయన పారాయణం చేశారు. ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. మరి మాటామంతి జరుగుతుండగా మళ్ళీ వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే ఈ సూరా ఏదైతే ఉందో 3వ వంతు ఖురాన్కి సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే సూరతుల్ ఇఖ్లాస్ని 3 సార్లు మనం చదివినట్లయితే పూర్తి ఖురాను చదివేంతటి పుణ్యం అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు ప్రసాదిస్తాడు అన్న యొక్క భావం కూడా ఇందులో ఇమిడి ఉందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. మరి ఇంతటి స్థానం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరా ఇఖ్లాస్కి ఎందుకు ఇచ్చారు అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఖురాన్ని మనం గనక విభజించినట్లయితే 3గా మనం విభజించవచ్చు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే ఆదేశాలు, రెండవది ఏమిటి శిక్షా బహుమానాలు, మూడవది ఏమిటి అంటే తౌహీద్. ఒకటి ఆదేశాలు, రెండవది శిక్షా బహుమానాలు, మూడవది తౌహీద్. ఇక సూరా ఇఖ్లాస్ అనేది పూర్తిగా తౌహీద్ నిండిన సూరా కనుక అది 3వ వంతు ఖురాన్కి సమానమని తెలియజేయడం అనేది జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, సూరా ఇఖ్లాస్ ఎక్కడైతే మనకు స్వచ్ఛమైన తౌహీద్కి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తుందో అక్కడే నిజారాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు తఆలా విషయంలో వారు యూదులైనా కావచ్చు, క్రైస్తవులైనా కావచ్చు, ఆస్తికులైనా కావచ్చు, నాస్తికులైనా కావచ్చు, ఎలాంటి భ్రాంతులకు లోనై ఉన్నారో, అపోహలకు లోనై ఉన్నారో వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ అల్లాహ్ సుబ్హానహు తఆలాకు ఎలాంటి వంశవృక్షం కానీ కుటుంబ నేపథ్యం కానీ లేదు అని ఘంటాపదంగా సూరా ఇఖ్లాస్ అనేది తెలియజేయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, నిజంగా మన జీవిత పరమార్థం మన జీవిత లక్ష్యం ఏమిటంటే మనకు ఈ అందమైన శరీరాన్ని అవయవాల్ని ఆలోచించే శక్తిని యుక్తిని ప్రసాదించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మనం గుర్తించాలి. గుర్తించిన మీదట ఆయనను ఎలా మనం ఆరాధించుకోవాలో అలా మనం ఆరాధించి గనక ఈ లోకాన్ని మనం వీడినట్లయితే ఖచ్చితంగా ఇహపరంగా కూడా మనం విజయవంతం అవుతాము, పారలౌకికంగా కూడా మనం ఖచ్చితంగా సఫలీకృతం అవుతామనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలోనే అంతిమ శ్వాస ఆగేంత వరకు మనం నిలకడగలిగి నిలబడేలా దీవించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేసుకుంటాను. జజాకుముల్లాహు ఖైరన్. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.